Welcome to Tushar Kitchen and Craft. Crochet wire baskets, models, designs lo. E video lo green color, red color wire use chesi 30 number needle toti new pattern lo basket handles ela stitch cheyalanedi chuddamu. Green color teeskunanu. Single crochet lo 7 chains teeskovali. Seven chains this one and starting chain and inch single crochet lo stitches quality. Kanji 6 chains was the needle this kind of do here alanchi this body. Round ga one row stitching complete ayin tarvata ఇలాగా టర్న్ చేసుకోవాలి ఇది కంప్లీట్ గా ఇన్సైడ్ కొండేలాగా సెట్ చేసుకోవాలి One, two, two chains. Ilaga needle meedhu konde ilaga. Round ga ide process lo stitch cheskovali combination color teeskovadaniki two chains middle lo ila color unde laga pai unde laga chusukoni stitch cheskovali సింగిల్ కలర్ తోటి 5 రోస్ స్టిచ్ చేసుకోవాలి టూ చైన్స్ ఈ ప్యాటర్న్ లో స్టిచ్చింగ్ మోడల్ ఎలా వస్తుంది 5 రోస్ కంప్లీట్ అయిన తర్వాత సింగిల్ కలర్ తోటి నెక్స్ట్ రో నుంచి డిజైన్
నీడిల్ మీద 2 చైన్స్ గ్రీన్ కలర్ తీసుకోవాలి. ఈ 2 చైన్స్లో నుంచి రెడ్ కలర్ తీసుకుని నెక్స్ట్ చైన్లో నుంచి 2 చైన్స్ రెడ్ కలర్ తీసుకోవాలి. నీడిల్ మీద 2 చైన్స్ రెడ్ కలర్, ఈ చైన్స్లో నుంచి గ్రీన్ కలర్ బయట తీసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ 2 చైన్స్లో నుంచి తీసుకుని ఇప్పుడు నీడిల్ మీద 2 చైన్స్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ 2 చైన్స్లో నుంచి రెడ్ కలర్ బయట తీసుకోవాలి. గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఆల్టర్నేట్గా తీసుకోవాలి. వన్ రో కంప్లీట్ అయిపోయింది, వన్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ గ్రీన్ రెడ్ కలర్ ఉన్న ప్లేస్లో రెడ్ కలర్ వస్తుంది. నెక్స్ట్ 2 చైన్స్లో నుంచి గ్రీన్ కలర్ తీసుకుంటాం. ఇలా లూజ్ అనిపిస్తే ఈ వైర్ కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళ నుంచి రెడ్ కలర్, ఇది మొత్తం ఇదే ప్రాసెస్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ రెడ్ చైన్స్ ఉన్న చోట రెడ్ కలర్ వైర్ తోటి 2 చైన్స్ తీసుకోవాలి, గ్రీన్ కలర్ ఉన్న చోట గ్రీన్ కలర్ వైర్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఎంత వరకు అయితే హ్యాండిల్ స్టిచ్ చేయాలనుకుంటున్నాము బాస్కెట్ సరిపోను, టోటల్గా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. టూ చైన్స్లో నుంచి రెడ్ కలర్, ఈ మొత్తం ప్యాటర్న్ ఇలా వస్తుంది స్టిచ్చింగ్. ఇలా గ్రీన్ కలర్ ఉన్నట్టు రెడ్ కలర్ ఇలాగ ఈ ప్యాటర్న్ మొత్తం ఇదే స్టిచ్చింగ్ వస్తుంది. ఇదే ప్రాసెస్లో బాస్కెట్కి ఎంత పొడవు అయితే హ్యాండిల్స్ కావాలనుకుంటున్నామో అంత పొడవుగా స్టిచ్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో ఇలాగ సింగిల్ కలర్ తోటి 5 రోస్ స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండిల్స్ ఈక్వల్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుని లాస్ట్లో వేస్ట్ ఉన్న వైర్ కట్ చేసి ఇలాగా బర్న్ చేసుకోవాలి. ఎడ్జ్లో సింగిల్ కలర్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి, దీనివల్ల స్టిచ్చింగ్ స్మూత్గా వస్తుంది. నీడిల్తోటి బాస్కెట్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది దీనివల్ల. ఈ ప్యాటర్న్తో స్టిచ్ చేసిన హ్యాండిల్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.